రఘురామ్ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రఘురామ్ గారు నమస్కారం. నమస్తే నమస్తే. మొత్తం మీద ఒక కంక్లూజన్ అధికారికంగా రాకపోయినా అనధికారికంగా కంక్లూజన్ ఇచ్చినట్టున్నారుగా, సో ఎలా ఉండే అవకాశం ఉంది, దీని ఫలితాలు? అందరికి నమస్కారం, మీకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా ఉంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బలమైన శక్తికి ఎదగబోతుంది. చెప్పమ్మా, వినబడుతుందండి? మాట్లాడండి మాట్లాడండి. సో సౌత్ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కర్ణాటకలో ఉండటం అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఉన్నాం. 27 పార్లమెంట్ కూడా గెలుచున్నాం. తెలంగాణలో కూడా తెలుసు మనకి, 4 పార్లమెంట్ కూడా గెలుచున్నాం. మొన్న ఎలక్షన్ కూడా అద్భుతమైనటువంటి పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా అదే విధంగా పురంధరేశ్వర గారు వచ్చినప్పటి నుంచి, జూలై ఆవిడ బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా అధ్యక్షురాలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి భాగోతాన్ని, పరిపాలన లేనటువంటి, ఒక పక్కన దేశంలో సుపరిపాలన, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన శూన్యం, పరిపాలన లేకపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి గతంలో నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో కలిసి కూర్చున్నప్పుడు ఛార్జ్ షీట్ పెట్టండి, రాష్ట్రం చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో, రాష్ట్రం చేస్తున్నటువంటి అవినీతి భాగవతం ఉందో, దాన్ని ఛార్జ్ షీట్ రూపంలో ప్రజలకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా నడ్డా గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా రాష్ట్ర పార్టీకి ఇదే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సో అని చెప్తే అమిత్ షా గారు అది ఈ నిన్న కూడా తెలంగాణ వచ్చి తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సౌత్ ని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించడం కాబట్టి కేంద్ర నాయకత్వం డెఫినెట్ గా ఒక మార్పు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా జనసేనతో కలిసి పనిచేస్తోంది. ఆల్రెడీ జనసేన తెలుగుదేశంతో కలిసి పనిచేస్తోంది, చూద్దాం. ప్రస్తుతానికి మన సంకేతాలు ఏం లేవు కానీ, కన్ఫర్మేషన్ ఏం లేదు కానీ, ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం ఏం చెప్తుందో రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా పాటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే క్రమశిక్షణకి మారు పేరు భారతీయ జనతా పార్టీ. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఏదైతే కేంద్రం ఆదేశిస్తుందో, రాష్ట్ర పార్టీ ఏ విధంగా ఆదేశిస్తుందో, అదే విధంగా పనిచేయడానికి, నడుచుకోవడానికి కార్యకర్త బుధస్కంధాలపైన భారం పెట్టి ముందుకెత్తుంది భారతీయ జనతా పార్టీ. చూద్దాం, వేచి చూద్దాం. త్వరలో కేంద్ర నాయకత్వము ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా దమ్మునగా ఒక దమ్మున భారతీయ జనతా పార్టీ దమ్మున నాయకత్వం ఒక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నది మాకు ఇవాళ, అదే బలం మా పార్టీకి. సో రాష్ట్రంలో ఒక శక్తివంతమైనటువంటి భారతీయ జనతా పార్టీ తయారు కాబోతోంది. సో ఇకపోతే మీరు అన్నట్టుగా పుత్తులు పొడిచాయా పొడిచేశాయి అని క్యాప్షన్లు వస్తున్నాయి చాలా ఛానల్స్ లోను, సోషల్ మీడియాలో కూడా. దానికి వేచి చూడాల్సిందే. కేంద్ర నాయకత్వం ఆదేశానుసారం మేమంతా సిద్ధంగా ఉంటాం, ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇంత ముందు కూడా ఒకటి రెండు సమావేశాల్లో ఖచ్చితంగా ఈ కూటమి అనేది ఉండాల్సిందే, పొత్తులు ఉండాల్సిందే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని కొంతమంది సీనియర్ నాయకులు అయితే పొత్తు లేకపోతే మేము పోటీ చేయలేము అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పినట్టుగా ఢిల్లీ నుంచే వార్తలు వచ్చాయి. సో ఈ మేరకు చూస్తే మనం రాష్ట్ర నాయకత్వం కొంచెం సీరియస్ గానే ఉన్నట్టు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చా మొన్నటిదాకా మనం పొత్తుల విషయంలో? ఒకటండి, ఏ నాయకుడు కూడా బీజేపీలో ఉన్నటువంటి కండువా వేసుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్న నాయకుడు ఎవరు కూడా మేము ఇలా అయితే పోటీ చేస్తాం, ఇలా అవ్వకపోతే పోటీ చేయం, ఈ విధం అయితే పోటీ చేస్తాం, కండిషన్ పెట్టడండి. కండిషన్ పెట్టి అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు కార్యకర్త కూడా, ప్రజాస్వామ్యం లేదన్నమాట పార్టీలో. అదే